నమస్తే సుమంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్, వెరీ గుడ్ అండి. సత్యం తర్వాత, గోదావరి తర్వాత సక్సెస్ కోసం మళ్ళీ రావా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. గట్టిగా కోరుకున్నట్టున్నారు. అంటే మధ్యలో ఒక చిన్న చిన్న సక్సెస్లు వచ్చినాయి. మద్మాసం వచ్చింది, గోల్కొండ హై స్కూల్ వచ్చింది. ఆ రెండు సినిమాలు ఒక మాదిరిగా, అంటే ప్లస్ ఫైనాన్షియల్గా ప్లస్ సినిమాలు అయ్యాయి, కానీ సత్యం, గోదావరి, గౌరీ అంత రేంజ్కి వెళ్ళలేదండి. అది వాస్తవం. సో ఈసారి అంటే గట్టిగా కోరుకున్నట్టున్నారు. సో మళ్ళీ రా సక్సెస్ సంతోషంగా ఉందండి. దగ్గరికి వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇది? ప్రస్తుతం నేనేమి నిజం చెప్పాలంటే కొంచెం తృప్తిగా ఉంది. ఈ సినిమాని కొంచెం బాగా నిలబెట్టాలనే ప్రయత్నంతో కొంచెం బాగా ప్రమోట్ చేసి చేయటం అవసరం అంటే ఈ కాలంలో అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా రన్ ఇప్పుడు ముందులాగా మౌత్ టాక్తో స్లోగా పాకటానికి మనం విషయం వి కాంట్ లెట్ ఇట్ డూ దాట్. సో యూనో ద రన్ ఇస్ జనరలీ 2 to 3 weeks. సో అది ట్రైన్ టు ప్రమోట్ ఇట్, బట్ ఒక తృప్తి ఉందండి. తృప్తి ఉంది. ఇది కేసీఆర్ గారు కూడా ఏదో ప్రత్యేకంగా షో ఏమించుకున్నారని తెలిసింది. అంటే మాకు వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ వచ్చిందండి. ఓకే. అంటే వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది దట్, ఎందుకంటే ఐఎమ్ షూర్ దే హ్యావ్ అ హోమ్ థియేటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యూబ్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు చాలామందికి వాళ్ళ ఇంట్లోనే, ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్, పెద్దవాళ్ళు థియేటర్కి వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా చిన్నమాయకి కూడా, ఇప్పుడు చిన్నమాయకి ఇప్పుడు ఆల్ యాక్టర్స్ హోమ్ థియేటర్ క్యూబ్ సిస్టమ్ ఉంది. ఇంటర్నెట్ ద్వారా లీగల్గా ప్రొడ్యూసర్ పర్మిషన్ ఉంటే మేము వాళ్ళకి పంపించవచ్చు ఫర్ సింగిల్ వ్యూయింగ్. సో అది కేసీఆర్ గారి ఇంటికి పంపించడం జరిగింది. ఇక మీ సినిమా విషయానికి వస్తే క్లైమాక్స్లో అది ఎక్స్పెక్ట్ చేయింది ఎవరు? తెలుగు అది దాని మూలంగానే నేను సినిమా ఒప్పుకున్నానండి. అవునా? ఎందుకంటే నాకు కొంచెం అంటే ద మెయిన్ టూ ఆస్పెక్ట్స్ సినిమా ఒప్పుకుంటానికి కారణం ఇప్పుడు నంబర్ 1 ఇస్ ద క్లైమాక్స్, నంబర్ 1 అండ్ నంబర్ 2 ఇస్ ద స్క్రీన్ ప్లే. ఓకే. ఎందుకంటే అది కొంచెం ఈ రెండు కొంచెం అన్కన్వెన్షనల్గా ఉన్నా కూడా నాకు అదే నావెల్టీగా అనిపించిందండి. ఓకే. సో అది ఒప్పుకోవడానికి కారణం కూడా, అండ్ ఐ న్యూ ఇట్ వాస్ గోయింగ్ టు బి అ ప్లస్ బోత్ దోస్ థింగ్స్, స్క్రీన్ ప్లే అండ్ ద క్లైమాక్స్. ఈ మధ్య కాలంలో ఆల్ రివ్యూస్ మీకు పాజిటివ్గా వచ్చినట్టున్నాయి మీ సినిమాకి? యా, మోస్ట్లీ. యా, ఆల్ ద రివ్యూస్ ఆర్ పాజిటివ్. హౌ పాజిటివ్ అనేది లైక్ యునో దే రేంజింగ్ ఫ్రమ్ 3 to 3.5 అండి. సో ఇట్స్ అ గుడ్ సైన్. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి క్లాస్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్కి హెల్ప్ అవుతాయి అంటే ఈ రివ్యూస్ అవసరం. సో వెరీ థ్యాంక్ఫుల్ దట్ లైక్ యునో ఆల్ ద రివ్యూస్ ఆర్ పాజిటివ్. మీరు బేసిక్గా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఒక సాఫ్ట్నెస్ ఉన్న క్యారెక్టర్సే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకు? అది యాక్చువల్గా నిజం కాదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఆడియన్స్ నన్ను గోదావరి, గోల్కొండ హై స్కూల్, సత్యం ఇలాంటి సినిమాలు ద్వారా ఒప్పుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే గౌరీ, మహానంది ఇలాంటి సినిమాలు కూడా అంతే కలెక్ట్ చేసినాయి. యాక్చువల్గా ఇప్పుడు నా నువ్వు సంగతి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌరీ ఇప్పుడు సత్యం కన్నా ఆల్మోస్ట్ ప్యారలల్గా కలెక్ట్ చేసింది. బట్ గౌరీలో ఇట్స్ నాట్ అ సాఫ్ట్ క్యారెక్టర్, ఇట్స్ అ హార్డ్ క్యారెక్టర్. అవును. అంటే కొంచెం మాస్ ఎలిమెంట్ ఉంటుంది. బట్ ఏంటంటే నేను అది చూడండి, ఇప్పుడు నేను ఒప్పుకునేదానికి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడున్న మైండ్ సెట్లో నేను కొంచెం సాఫ్ట్ కానీ హార్డ్ కానీ చూడను. నన్ను ఎక్సైట్ చేయాలి బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు దీని తర్వాత నేను చేసే క్యారెక్టర్ ఇట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ క్యారెక్టర్. ఇట్స్ అ వెరీ సాఫ్ట్నెస్ ఉండదు ఆ క్యారెక్టర్లో. ఓకే. అస్సలు ఉండదు. ఓకే. దాంట్లో కొంచెం ఒక డార్క్నెస్ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. సో కానీ డెఫినెట్గా రొమాంటిక్ డ్రామా అనేసరికి, రొమాంటిక్ కామెడీ అనేసరికి లైక్ నాకు చాలామంది చెప్పారు లైక్ యూనో మై స్ట్రెంగ్త్ ఇస్ మై న్యాచురల్ యాక్టింగ్ అని. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు స్టిక్ టు దట్. ఇప్పుడు నేను కొంచెం ఒక డిఫరెంట్ ఒక హార్డ్ క్యారెక్టర్ చేసినా సాఫ్ట్ క్యారెక్టర్ చేసినా ఐ వాంట్ టు మెయింటైన్ దట్ అండర్ ప్లేడ్ కైండ్ ఆఫ్ న్యాచురల్ యాక్టింగ్ ఫ్రమ్ హెన్స్ ఫోర్త్. అంటే ఓవర్ ప్లే చేసి కొంచెం, అంటే కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. అంటే అలాంటి సినిమా నాకు మంచి అవకాశం వస్తే, ఒక మంచి డైరెక్టర్ ఒక మంచి టీంతో వస్తే ఇప్పుడు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి అవి కొన్ని ఉంటాయి, అవి కూడా నడుస్తాయి. బట్ నేను ఐ జనరల్గా నేను ప్రిఫర్ చేయనండి లైక్ ఐ ప్రిఫర్ లైక్ న్యాచురల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఫస్ట్ టైము మీరు రాంగోపాల్ వర్మ గారితో పెద్ద డైరెక్టర్తో వర్క్ చేశారు,
ఏమైనా ఇబ్బంది కలగలేదా? లేదండి, ఎందుకు రాము, నేను ఇప్పటి వరకు రాము అనే పిలుస్తాను. ఎందుకంటే ఇప్పుడు తను అసిస్టెంట్ డైరెక్టర్గా మా కాంపౌండ్లోనే స్టార్ట్ అయ్యారు. సో అక్కడి నుంచి ఇప్పుడు కలెక్టర్ గారు అప్పాయి, రావు గారి ఇల్లు మా నాన్న ప్రొడక్షన్ సార్. సో ఐ న్యూ హిమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో మేము చిన్నప్పటి నుంచి బాగా చను. నేను ఎప్పుడు రాము రాము అని పిలిచేవాడిని. సో ఒక పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నాననే అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు కలగల. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ యాక్టింగ్ లైక్ మై ఫ్రెండ్ వాజ్ డైరెక్టింగ్ మీ. అండ్ ఈవెన్ దో హీస్ అ లాట్ ఓల్డర్ టు మీ, వీ వర్ వెరీ ఫ్రెండ్లీ. సో నాకు ఆ సీనియారిటీ అది నాకు పెద్ద ఏం తెలియలేదండి. అంటే ఈ ప్రశ్న అడగడానికి రీజన్ ఏంటంటే అండి, మీరు కొంచెం మొహమాట వస్తుందని చెప్పి తెలిసింది. ప్రశ్న బట్టి ఉంటుందండి, ప్రశ్న బట్టి ఉంటుంది. అంటే కొన్ని కొన్ని ప్రశ్నలు చాలా లౌక్యంగా తప్పించుకుంటాను, కొన్ని 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 మొహమాటమని మొహమాటంగా ఉందని చెప్పి తప్పించుకుంటాను. చెప్పేస్తుందని ఇప్పుడు అప్పుడే అది అవసరం ఈ కాలంలో. అడగండి అడగండి, వాట్ వీ గోనా ఆస్క్ మీ. ప్రశ్న బట్టి అన్నారు మీరు. అంటే వర్మగారి దగ్గర మరి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఆన్ సెట్లో కావచ్చు, మొహమాటం ఉన్నప్పుడు కొన్ని కొన్ని అబ్జెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు, అలాంటిది మీకేం ఎదురు కాలేదు? అయితే అయినాయండి. అయినాయి అండి, కొన్ని విషయాలు నాకు అయినాయి. అంటే నేను కొంచెం నాకు అప్పుడే అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లైమాక్స్లో చనిపోవటం నాకు పెద్ద చనిపోవటం నచ్చలేదు సినిమాలో. ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు తెలిసి సినిమా యావరేజ్గా ఆడింది, బట్ దేర్ వాజ్ అ స్లైట్ డివైసివ్నెస్ అబౌట్ ద క్లైమాక్స్. అంటే చనిపోవటం అనేది చాలామందికి నచ్చల. మేము అప్పుడు నిజం చెప్పాలంటే మేము టైటానిక్ చూసేసి మాకు వాళ్ళు దాంట్లో హీరో హీరోయిన్ చనిపోయారు, జనాలు ఒప్పేసుకున్నారు, ఎంత ఒప్పేసుకున్నారు అని. మేము కూడా అంటే ఇప్పుడు కొంచెం రొటీన్కి భిన్నంగా వెళ్దామని అనుకున్నామండి, మా ఇంటెన్షన్ వాజ్ కరెక్ట్. బట్ నేను చూసినప్పుడు నేను అంటే నా ఫీలింగ్ ఏంటంటే కారణం వాళ్ళ డెత్ ఇస్ నాట్ జస్టిఫైడ్ అని నాకు అనిపించింది. ఇప్పుడు కారణం ఉంటే కారణం మూలంగా చనిపోవచ్చు, ఊరికే కోఇన్సిడెంటల్గా యాక్సిడెంటల్గా చనిపోతే దానికి ఇంపాక్ట్ ఉండదని నా ఫీలింగ్. కానీ నేను కొత్త అండి, నేను చెప్పాను, నేను నాకు అది పెద్ద నచ్చలేదు అప్పుడు. బట్ ఆఫ్ కోర్స్ 90% ఆఫ్ ద ఫిల్మ్ సినిమా జనాలు యాక్సెప్ట్ చేశారండి ఆ సినిమాని. క్లైమాక్స్కి వచ్చేసరికి యా దే ఫెల్ట్ ఎ లిటిల్ డిసప్పాయింటెడ్ దట్స్ వాస్తవం. ఐ న్యూ ఇట్ అట్ దట్ పాయింట్ దట్ షూటింగ్ చేస్తున్నప్పుడే ద డెత్ ఇస్ టూ కోఇన్సిడెంటల్ అని అనిపించింది నాకు. కొన్ని స్క్రిప్ట్లు విన్నప్పుడు కానీ తర్వాత మేకింగ్ వైజ్ కానీ మీరు అబ్జర్వ్ చేసి ముందుగానే ఈ సినిమా ఖచ్చితంగా ఆడదు అని చెప్పేసి ముందుగా అనాలిసిస్ చేస్తారని కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది? లేదండి, ఆల్మోస్ట్ షూటింగ్ అప్పుడు ఒక కొన్ని సినిమాలు 25% షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే తెలిసిపోద్దండి. ఓకే, దాన్ని సాల్వేజ్ చేయడానికి ప్రయత్నం ఇవన్నీ చేస్తాం, అందరికీ జరుగుతాయండి, నాకు ఒక్కడికే కాదు. సో అలాంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు 10వ రోజు షూటింగ్ అప్పుడే తెలిసిపోద్ది, ఇక్కడ ఏదో తేడా ఉంది, స్క్రిప్ట్ విన్నప్పుడు బాగుంది, డైరెక్టర్ సరిగ్గా తీయట్లేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు మీరు ఇన్వాల్వ్ కారా? నేను ట్రై చేశానండి, కొన్ని పరిస్థితులు వస్తాయి, ఇన్వాల్వ్ అయ్యాం. కొన్ని కొన్ని సినిమాల్లో డైరెక్టర్ తీసేయటం జరిగింది, అంటే నా ప్రొడక్షన్స్ కావాయి. కొన్ని కొన్ని సినిమాల్లో డైరెక్టర్ని రిప్లేస్ చేయటం జరిగింది. సో సినిమాని సాల్వేజ్ చేయడానికి ప్రయత్నం జరిగింది. సో అలాంటివి జరుగుతాయి అప్పుడప్పుడు, అంటే ఎక్కువ జరగలేదు, ప్రాబ్లీ అబౌట్ మేబీ 1 or 2 times ఇన్ మై 22 films. బట్ అప్పటికి జనరల్గా ఈ సాల్వేజ్ ఆపరేషన్స్ ఉంటాయి కదండి, అవి జనరల్గా వర్కౌట్ కావండి. అంటే చాలా రీషూట్లు పెట్టేసుకుని సాల్వేజ్ ఆపరేషన్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమాలో నాకు నిజంగా ఈ రీషూట్లు అనాలిసిస్ ఇదంతా నాకు వర్కౌట్ అయింది సత్యం. ఎందుకంటే ఫస్ట్ కాపీ చూశాక చిన్మయ్య నేను కొన్ని చేంజెస్ అనుకున్నాము, లాస్ట్ మినిట్లో రిలీజ్ ఒక వారం రోజులు అనుకున్నప్పుడు అది మా సొంత సినిమా, సో దానికి చేయడానికి అవకాశం ఉంది. చిన్మయ్య జస్ట్ సెడ్ డైరెక్టర్తో కొన్ని దేర్ వర్ సమ్ డిసగ్రీమెంట్స్, బట్ చిన్మయ్య సెడ్ దిస్ మై ఫిల్మ్, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, సో ఆ చిన్మయ్య చేసిన చేంజెస్ మూలంగా ఆ సినిమా సూపర్ హిట్ అయిందండి. ఓకే, సో అలాంటి సందర్భాలు ఉంటాయి డెఫినెట్గా. కానీ మిగతా సినిమాలకి అంటే అన్ని సాల్వేజ్ ఆపరేషన్స్ వర్కౌట్ కావు, కొన్ని వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడియోలో మా అన్నపూర్ణ స్టూడియోస్ భాయ్ అని ఒక సినిమా తీసాము, అది అదొక పెద్ద సాల్వేజ్ ఆపరేషన్, అది వర్కౌట్ కాలేదు కదా. ఓకే, కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వు. మీరు పర్మిషన్ ఇస్తే పర్సనల్ విషయాలు అడగొచ్చా?
సినిమాలు సినిమా దీని తర్వాత సినిమాని సినిమాని బాగా ప్రమోట్ చేస్తే నా పర్సనల్ లైఫ్ని కూడా నేను ప్రమోట్ చేస్తాను. అది కూడా ఉంది డెఫినెట్లీ. అడగండి. సో కీర్తి గారితో మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓకే. అండ్ అంటే ఒక 2 ఇయర్స్కి మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం జరిగింది. సో కారణాలు ఏమైనా కావచ్చు, మీరు అర్థం చేసుకోకపోవటం వల్ల ఇలాంటిది జరిగిందా, లేకపోతే తన అర్థం మిమ్మల్ని అర్థం చేసుకోవటం వల్ల? జనరల్గా ఏ డివోర్స్ అయినా రెండు సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉంటాయండి. టూ సైడ్ ఓకే. ఇట్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఓకే. అంటే మేము వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బట్ వీ వాంట్ గుడ్ హస్బెండ్స్ అండ్ వీ వాంట్ హస్బెండ్ అండ్ వైఫ్గా వర్కౌట్ కాలేదు బట్ వీ వెరీ గుడ్ దాని బిఫోర్ యూనో వీ వర్క్డ్ అవుట్ కంప్లీట్లీ. ఈ సందర్భాలు నేను ఒక్కనే కాదండి, చాలామందికి జరుగుతుంది. బట్ థ్యాంక్ఫుల్లీ యూనో వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ ఆన్ గుడ్ టర్మ్స్, వీఆర్ ఆన్ వెరీ గుడ్ టర్మ్స్ ఈవెన్ నౌ. సో ఐ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అంటే షీ హ్యాస్ షీ రీమ్యారీడ్ అండ్ షీ హ్యాస్ 2 వండర్ఫుల్ చిల్డ్రన్ అండ్ వీఆర్ ఆన్ ఐఎమ్ స్టిల్ వెరీ 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 ఫ్రెండ్లీ విత్ హర్ ఫ్యామిలీ అండ్ దేర్ తన ఫ్యామిలీ దే స్టిల్ ట్రీట్ మీ లైక్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దాట్. జనరల్గా ఏంటంటే సార్, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీ వలన అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మీరు ఒకటే క్రాఫ్ట్లో ఉన్నారు, పైగా ఇండస్ట్రీ ఒకటే ప్లస్ ఒకటే క్రాఫ్ట్లో ఆర్టిస్టులుగా ఉన్నారు. సో ఇద్దరు లవ్ చేసుకున్నారు, తర్వాత కూడా వితిన్ ఈ ఇది రావటం అనేది డెస్టినీగా భావిస్తారు మీరు? డెస్టినీ నేను ఒక్కడనే కాదండి, ఇప్పుడు చాలామంది సినిమా వాళ్ళు, నేను ఒక్కడనే కాదు, చాలామంది సినిమా వాళ్ళు సినిమా ఫ్యామిలీస్ వాళ్ళు కలుసుకున్నారు, విడిపోయారు కూడా. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అండర్స్టాండింగ్ ఉంటుందని ఏమీ అలా ఏం లేదండి. చాలామంది మనకు తెలుసు, చాలామంది సినిమా వాళ్ళు కలుసుకున్నారు, విడిపోయారు. సో నేను ఒక్కడనే కాదు. సో మీరు అన్నారు ఇప్పుడు ఒక మాట అన్నారు, అట్లా మీరు విడిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే మీకు అనిపించలేదా మళ్ళీ కలుసుకోవాలని? లేదండి, ఆ థాటే రాలేదు. రాలేదండి, అసలు రాలేదు. మళ్ళీ మీరు పెళ్లి చేసుకోవాలని అనిపించలే మీకు? ప్రస్తుతం ఏమీ ఆలోచన లేదండి. ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఐ థింక్ సమ్ పీపుల్ ఫంక్షన్ బెటర్ విదౌట్ మ్యారేజ్. ఐ థింక్ ఐ ఫంక్షన్ లైక్ యూనో బెటర్ విదౌట్. నేను చాలామంది ఉన్నారు, నేను ఒక్కడే కాదు. అదే right from our some of our greatest politicians to some of our greatest actors, a lot of people are not married. So marriage is not it's not necessary for it's for some people it's not necessary. Mem ardham chesukunna dan prakaram okati adugutan mimmalu, meeru ippudiki tanna marchipolakunda alane unnareemo anipistundi? అలా ఏం లేదండి. ఎందుకంటే తను మీరు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. నా సినిమా చూసి మీరేమో అనుకుంటున్నారండి, నేను సినిమాలో కార్తిక్ వేరు, ఇక్కడ సుమంత్ వేరండి, అంతే అంతే. దానికి ఆడికి నాకు అసలు సంబంధమే లేదు, అసలు లేదు. మళ్ళీ రావాలి, నా ఎక్స్లు మళ్ళీ రావాలి అనే కోరికలు ఉంటాయి, అలా ఏమీ లేదండి. ఇప్పుడు కాదులేండి, బిఫోర్ ఇప్పుడంతా లేదు. లేదండి, అసలు లేదు, ఎప్పుడు లేదు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగొచ్చండి, సో భార్య బాధితులకి మీరిచ్చే సలహాలు ఏంటి? సలహాలు ఏంటంటే సుమంత్ దగ్గర సలహాలు అస్సలు తీసుకోకూడదు. భార్య బాధితులకి? భార్య బాధితుల ఓ భార్య భార్య భర్తలు అనుకున్నాను. లేదు లేదు, సరే నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు, భార్య భర్తలు నా దగ్గర నుంచి సలహాలు అస్సలు తీసుకోబాక, అది నేను చాలా క్లియర్గా చెప్పగలను. ఓకే, ఇప్పుడు నాకు అది కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్. భార్య బాధితులు అంటే ఇప్పుడు డివోర్స్ అయిన వాళ్ళక కాదు, కష్టాలు ఉంటాయి సార్ డైలీ. నాకు అస్సలు తెలియదండి, నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ గుడ్ విత్ రిలేషన్షిప్ అడ్వైస్, ఐఎమ్ వెరీ బ్యాడ్. నా దగ్గర నుంచి తీసుకోవటం న్యాయం కాదు, నేను ఇవ్వను కూడా. గడిచిన కాలం తిరిగి మీకు అవకాశం ఇస్తే దేన్ని కోరుకుంటారు మీరు? నాట్ షూర్ అండి, ఎప్పుడు ఆలోచించాల. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది యూనో కొన్ని తప్పులు చేయకపో ఉండొచ్చు ప్రొఫెషనల్గా, కొన్ని లైక్ యూనో కొన్ని సినిమాలు ఎందుకు చేశాను ఒక అనిపిస్తుంది అప్పుడు. బట్ ఆ సినిమాలు చేయటం మూలంగానే లైక్ యూనో ఐ ఆమ్ ద పర్సన్ దట్ ఐ ఆమ్ రైట్ నౌ. సో అవి కూడా నేర్పిస్తాయి, ఫెయిలియర్స్ కూడా నేర్పిస్తాయి. బట్ నేను ఇప్పుడు అనుకోలేదండి, అంటే ఇప్పుడు లైఫ్ని రీవైండ్ చేసి ఆలోచించడం అనేది నేను ఇప్పుడు నిజంగా అనుకోలేదు. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. సో
జనరల్గా హ్యాపీగా లేనప్పుడే యూ ఫీల్ లైక్ రీవైండింగ్ లైఫ్. ఎగ్జాక్ట్. ఐఎమ్ వెరీ ఏదో ఒకటి ఉంటుందిగా, ఒకటే సమ్ అది మళ్ళీ నా లైఫ్లో నేను మళ్ళీ అనేది ఉంటుందిగా. లేదండి, పర్సనల్గా లైక్ యునో ఐఎమ్ ఐ హ్యావ్ అ గ్రేట్ ఫ్యామిలీ, గ్రేట్ రిలేషన్షిప్ విత్ మై గ్రాండ్ పేరెంట్స్, మై పేరెంట్స్. అనుకోలేదండి ఎప్పుడు, నేను అలా అనుకోను. నేను ఐఎమ్ నాట్ దట్ అనలిటికల్. నేను జనరల్గా నేను అంత ఆలోచించను నేను. ఓకే, ఐ జస్ట్ ఫీల్ ఇట్, లైక్ ఐ డోంట్ ఓవర్ థింక్ థింగ్స్. ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో మీరు ఎప్పుడైనా సరే ఓటమికి గురయ్యానని కానీ లేకపోతే ఇలాంటివి ఏమన్నా మీ మైండ్లో ఉన్నాయా? అప్పుడప్పుడు ఆ థాట్స్ డెఫినెట్గా వస్తాయండి, ఎందుకంటే సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినప్పుడు కానీ. ఎందుకంటే సత్యం ముందు నేను ఒక 2 ఇయర్స్ నేను పనిచేయలేదు, ఎందుకంటే సినిమాలు వరుసగా డిసప్పాయింట్ చేస్తూ వచ్చాయి. బట్ టక్మన్ ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది కష్టపడి పనిచేసేటప్పుడు. నాకేంటంటే నాకు ఒక డెఫినెట్గా ఒక భయం లేకుండా ఒక బిలీఫ్ ఉంది. ఓకే, అంటే ఎన్ని వచ్చినా కూడా ఒక కష్టపడి పనిచేసి ఒక మంచి సినిమా వస్తే జనం డెఫినెట్గా ఒప్పుకుంటారు అనే ఫీలింగ్ ఒకటి ఉంది. అది నాకు సత్యం టైం అప్పుడు కూడా నాకు జరిగింది, సత్యం ముందు కూడా. ఇప్పుడు నా లాస్ట్ ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ నుంచి వరుసగా వచ్చిన సినిమాలు నాకు డిసప్పాయింట్ చేశాయి. అప్పుడు కూడా నాకు ఓకే, ఒక లీన్ పీరియడ్ వచ్చింది అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ నాకు ఒక హోప్ ఎప్పుడు ఉండేది, ఒక మంచి సినిమా తీస్తే జనాలు మళ్ళీ ఒప్పుకుంటారు, మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు అనే ఫీలింగ్ ఎప్పుడు ఉంది. ఈ సినిమా అది దాన్ని కన్ఫర్మ్ చేసింది మళ్ళీ రావా. సో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, బట్ నాట్ సో బ్యాడ్ దట్ లైక్ ఓ గాడ్ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇదంతా దానికి వాడికి గురి కావటం అనేది లైక్ యూనో ఐ నెవర్ వెంట్ త్రూ దాట్ అండి. దాట్ ద రీజన్ ఫర్ దాట్ ఈస్ నాకు ఒక వండర్ఫుల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. సో సపోర్ట్ సిస్టమ్ లేని వాళ్ళకి జనరల్గా ఇది అవుతుందండి, లైక్ యూనో యూ గెట్ ఇన్ టు లైక్ యూనో ఐ డోంట్ నో యూ లూజ్ హోప్. ఐ నెవర్ లాస్ట్ హోప్. They have wonderful family, wonderful support system. So, I'm just fortunate that kevalam dabbu kosam pan cheyalsina sthiti naaku eppudu ledu. You know, ippudu nenu sampadinchin dabbu anta nenu wise ga invest chesanu, and thankfully because of my grandfather and my family, like you know, I'm reasonably well off. So I don't ippudu dabbu kevalam dabbu kosam వర్క్ చేయాల్సిన కొంతమంది అప్పుడప్పుడు కొన్ని చాలామంది డబ్బు కోసం యూనో దే హ్యావ్ టు మేక్ ఒక సినిమా నచ్చకపోయినా చేసేస్తారు. ఇప్పుడు నేను నాకు ఆ చేయాల్సిన అవసరం నాకు లేదండి. సో దట్స్ అనదర్ అడ్వాంటేజ్. అండ్ ఐ థ్యాంక్ మై నేను సంపాదించిన డబ్బు అంతా బాగానే సంపాదించాను, నేను బాగానే ఇన్వెస్ట్ చేసుకున్నాను. అండ్ ఫ్యామిలీ నుంచి కూడా లైక్ బాగానే ఐఎమ్ వెల్ ఆఫ్. సో yeah, that's one more advantage. So anta support unnappudiki kuda meeru jathakalanu gaani adrushtanni gaani namutara? Nee nammano, but luck anedi cinema lo it's a very big part. Adi sandeham ledu asalu. Okay, ante it's almost like manam cricket team lo bat chestunnattu untundandi ippudu. Ante it's like ippudu nu okkadave correct ga bat chesthe saripodu gelavataniki meetha. Ante oka it's just not you to carry the movie. అంటే డైరెక్టర్ బాగా తీయాలి, ఒక హీరోయిన్ బాగా ఉండాలి, ప్రొడ్యూసర్ బాగా తీసి ప్రమోట్ చేయాలి, చాలా ఎవ్రీథింగ్ హ్యాస్ టు ద స్టార్స్ హ్యావ్ టు అలైన్ అంటారు కదా. కొంచెం ఆ లక్ ఫ్యాక్టర్ అనేది సినిమాలో చాలా ఉంది, సినిమా ఇండస్ట్రీలో చాలా ఉంది. టాలెంట్ అండ్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ టాలెంట్ అండ్ లక్. ఇప్పుడు నాకన్నా దే ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ లైక్ సో మచ్ మోర్ టాలెంటెడ్ దెన్ మోస్ట్ ఆఫ్ ఆల్ ద అస్ యాక్టర్స్. కానీ వాళ్ళకి అవకాశం లేదు, లక్ లేదు. సో లక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది నమ్ముతానండి, అది నమ్ముతాను. దిస్ మూవీ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. దిస్ మూవీ ఇస్ జస్ట్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు గౌతమ్ నా దగ్గరికి వచ్చినప్పుడు, మళ్ళీరావా డైరెక్టర్ గౌతమ్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ రికమెండేషన్తో రాలేదు ఎవరు. నేను వారానికి ఏమండి, నేను కొన్ని లీన్ ఫేజ్లో ఉన్నా కూడా నా చేతిలో ఎప్పుడు ఒక 5 ఆఫర్లు ఉంటాయండి నాకు. ఇది మీరు నమ్మరు, 5 ఆఫర్లు ఎప్పుడు ఉంటాయి నాకు చేయటానికి. సో అవి నాకు నచ్చకపోవచ్చు. చాలా సినిమాలు నాకు నచ్చలేదు లాస్ట్ సినిమా నుంచి ఇప్పుడు వరకు. 5 ఆఫర్లు అంటే అవుట్ సైడ్ ఆఫర్స్, నేను సొంతంగా ప్రొడ్యూస్ చేసుకున్న ఆఫర్ అది సినిమాలు కాదు. నాకు ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ వెళ్ళాలన్న కోరిక కూడా లేదు, ఒక అట్లీస్ట్ ఒక 1 ఇయర్.
అంటే నాకు గౌతమ్ ఈ స్క్రిప్ట్ ఎలా వచ్చింది? ఇట్స్ దిస్ ఇస్ ప్యూర్ లక్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను చాలా ఈజీగా ఈ సినిమాని మిగతా స్క్రిప్టులతో ఐ కుడ్ హ్యావ్ సెడ్ ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ మేము ఈమెయిల్ కరస్పాండెన్స్ చేసుకుంటా ఉన్నాం. ఓకే, నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ప్యూర్లీ బై లక్ లైక్ ఐ టోల్డ్ హిమ్ ఓకే, నేను ఐ వాజ్ సపోజ్ టు గో అవుట్ ఆఫ్ టౌన్ సమ్వేర్. ఐ సెడ్ ఓకే ఖాళీగా ఉన్నాను కాబట్టి ఐ విల్ హ్యావ్ అ మీటింగ్. అసలు ఏమీ హోప్స్ పెట్టుకోలేదు. ఓకే, ఎవరి రికమెండేషన్తో రాలేదు. ఇట్ ప్యూర్లీ ఇట్ జస్ట్ సో హ్యాపెన్ దట్ హీ కేమ్ మెట్ మీ అండ్ నేను సరే కథ వింటానని చెప్పాను. ఐ వాజ్ ప్రిపేర్డ్ మిడిల్ డ్రాప్ అవడానికి నేను ప్రిపేర్ అయిపోయాను నేను, ఎందుకంటే చాలా వరకు అలాగే జరిగినాయి ఈ మధ్య. వింటా ఉన్నాను గాట్ మోర్ ఇంట్రెస్టింగ్ మొత్తం కథ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. సో హిమ్ మీటింగ్ మీ ఈజ్ లక్ అండ్ యునో. సో ది స్క్రిప్ట్ కూడా బిన్ యాక్సెప్ట్ కూడా గాన్ ఎనీవేర్ ఎల్స్ అండ్ బిన్ యాక్సెప్టెడ్ బై సమ్మన్ ఎల్స్ ఆల్సో. సో లక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఇన్ లైఫ్ ఆల్సో ఐ ఫీల్. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ అయితే జాతకాన్ని నమ్మరు, లక్ని మాత్రం నమ్ముతారు. ఇట్స్ నాట్ లక్ అండి, ఇట్స్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ జాతకాలు అంటే నేను ఎవరైనా ఇది జాతకాలు నమ్మను అంటే పలానా ఈ టైంలో అది చేయాలి ఆ టైంలో అది చేయాలి ఈ ఈ టైం మీకు బాగుంటుంది ఇవన్నీ నేను నమ్మను. బట్ ఫేట్ అనే దానికి నేను నమ్ముతానండి, అది ఒక డెస్టినీ అనేది. అదే ఎందుకంటే ఇప్పుడు యూ జస్ట్ లైక్ ఇప్పుడు నేను రోడ్ ఐ మైట్ బి క్రాసింగ్ ద రోడ్ ఏదో సడన్గా లైక్ ఐఎమ్ నాట్ అ వెరీ స్పిరిచువల్ రిలీజియస్ పర్సన్ బట్ డెస్టినీ, ఇట్స్ డెస్టినీ. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ, ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. అండ్ ఇంకోటి, మీరు జనరల్గా ఒక మనిషి జంతువుల్ని ప్రేమిస్తున్నాడంటే ఒకటి మనుషుల మీద నమ్మకం తగ్గుతూ ఉండటం వలన లేదా వైరాగ్యానికి కొంచెం దగ్గర అవుతూ ఉండటం వల్ల దగ్గర. ఓకే, మిమ్మల్ని ఎలా చూడవచ్చు అంటే ఇప్పుడు మా అమల జంతువులను చాలా ప్రేమిస్తుందండి. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మా మామయ్యని ప్రేమించలేదనా, మా అక్కల్ని ప్రేమించలేదు, దానికి దీనికి సంబంధం లేదండి. నేను జనరల్గా ఏం బిలీవ్ చేస్తానంటే మా జంతువుల్ని ప్రేమించేవాళ్ళు మనుషుల్ని ఇంకా ప్రేమించడానికి అవకాశం ఉందండి. అంటే ఐ ఫీల్ దట్ అండి. అంటే ఎందుకంటే జంతువుల పట్ల ఎంపతి సెన్సిటివిటీ ఉండేవాళ్ళు లైక్ యు నో దే ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఐ పర్సనలీ ఫీల్ దట్. జనరలీ నేను ఎప్పుడు ఈ విషయంలో ఎప్పుడు నేను మిస్కాల్కులేట్ చేయలేదు. ఓకే, పీపుల్ హూ లైక్ యానిమల్స్ జనరలీ ఆర్ గుడ్ పీపుల్. దే ఆర్ గుడ్ పీపుల్ అండ్ దే హ్యావ్ గుడ్ రిలేషన్షిప్స్ ఆల్సో. నేను అనుభవించింది. తాతగారి విషయానికి వస్తే, మీరు అంటే యుఎస్లో చదువుకోవటం తర్వాత మొత్తం ఆయన దగ్గరే కదండి పెరిగింది? ఆయన దగ్గరే అండి. మీరు నేర్చుకుంది ఏంటండి ప్రధానంగా ఆయన దగ్గర? సో మెనీ థింగ్స్ అండి, ఒక్క విషయం నేను చెప్పలేనండి. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే పెరిగాను. ఒక అదే యుఎస్ మినహా నేను మిగతా అంతా టైం ఆయన చనిపోయే వరకు ఆయన దగ్గరే ఉన్నాను. స్ట్రెస్ తీసుకోకూడదు అండి. ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఆయన ఎన్ని జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అంటే పెద్ద ఎక్కువ వచ్చాయి. నో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు మై మదర్ పాస్డ్ అవే 94. ఫర్ అ పేరెంట్ ఫర్ అ చైల్డ్ టు డై బిఫోర్ దెమ్ ఇట్స్ వెరీ హార్ట్ బ్రేకింగ్. ఈవెన్ దో హీ హ్యాడ్ మెనీ సెట్ బ్యాక్స్ లైక్ అలాంటి విషయాలు కొన్ని జరిగినప్పుడు కూడా లైక్ మా అమ్మమ్మ హెల్త్ అస్సలు బాగుండేది కాదు లాస్ట్ అబౌట్ 5-6 ఇయర్స్. కానీ బంగారం గల చూసుకున్నారు ఆయన వాళ్ళ భార్య ఈ స్థితికి వచ్చిందని డిప్రెస్ అయిపోయి అంటే ఆయన స్ట్రెస్ ఎక్కువ తీసుకునేవారు కదండి. ఓకే, ఏది ఆ విషయం నేను ఆయన దగ్గర నేర్చుకునేది ఒకటి. ఐ థింక్ దట్స్ ప్రాబ్లీ ద మోస్ట్ థింగ్, లైక్ జస్ట్ బీ బ్యాలెన్స్డ్. ఇప్పుడు ఈవెన్ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా లైక్ యూనో డోంట్ టేక్ దట్ స్ట్రెస్ టూ మచ్. ఐ థింక్ దట్స్ ద థింగ్ ఐ లెర్న్ మోస్ట్ ఫ్రమ్ హిమ్. ఈజీగా తీసుకోండి. యా, అంటే బౌన్స్ బ్యాక్ అవ్వాలి. అదే ఆ బౌన్స్ బ్యాక్ అవటం అనేది ఐ థింక్ దట్స్ ప్రాబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇంకోటి సార్, మీరు ఎక్కువగా ఆయన దగ్గర గడపటం వల్ల కొంచెం మీ యాక్టింగ్లో ఆయన అనుకరిస్తున్నట్టు ఉంటుంది.
నాకు తెలియదండి, కాన్షియస్గా ఎప్పుడు చేయలేదు. అంటే చిన్నప్పుడు కనిపిస్తుందా నాకు, నాకు చాలామంది చెప్పారు నాకు, ఎస్పెషలీ ఈ సినిమా చూసిన వాళ్ళు నాకు చాలామంది ఏమండి ట్విట్టర్లో కానివ్వండి రిప్లైస్లో ఫేస్బుక్ అంటే ఇప్పుడు ఫ్యాన్ మెయిల్ చాలామంది లైక్ యూనో చాలా చాలా చోట్ల తాతగారు కనపడ్డారని చెప్పారు. నేను కాన్షియస్గా చేయను అది, అంటే మేబీ ఎందుకంటే మా అమ్మ అచ్చ మా తాతలాగానే ఉంటుంది. నేను మా అమ్మ ఫిజికల్గా మా పోలికలు మా అమ్మ తాతగారులాగానే ఉండేవారు అండ్ నేను ఎక్కువ మా అమ్మలాగా ఉంటాను. సో ఆ పోలికలు ఎక్కువ ఫిజికల్ పోలికలు. ఎస్. సో దాని మూలంగా మేబీ ఆ ఫీలింగ్ కలగవచ్చు. కానీ ఇంకోటి ఇంకోటి ఏంటంటే లైక్ యూనో హీ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడాలి అనేది. ఆయన కొన్ని కొన్ని విషయాల దగ్గరికి వస్తే కొంచెం అది ఏమంటారు కొంచెం పట్టింపు ఎక్కువ, అంటే ఇంట్లో ఎప్పుడు తెలుగులో మాట్లాడాలి ఆ అలవాటు కొంచెం పెరిగింది. సో ఇప్పుడు మేబీ ఆ డిక్షన్ మేబీ ఆ తెలుగు మాట్లాడటం అదంతా కొంచెం పాలిష్డ్గా అంటే ప్రాపర్గా ఉండటం మూలంగా మేబీ ఆయన గుర్తొస్తారేమో నాకు తెలియదండి. ఐ రియల్లీ కానీ కాన్షియస్గా నేను ఇలా చేయాలి, ఇన్ఫ్యాక్ట్ నేను కాన్షియస్గా చేయకూడదు అని అనుకునేవాడిని. ఓకే. ఎందుకంటే ఆయన యాక్టింగ్ నాకు నిజం చెప్పాలంటే ఐ లైక్డ్ హిస్ పర్ఫార్మెన్సెస్ నాట్ ఇన్ ఎవ్రీ మూవీ. అంటే సర్టన్ మూవీస్ ఐ ఫెల్ట్ హిస్ పర్ఫార్మెన్సెస్ వాజ్ వెరీ డ్రమాటిక్. అంటే ఆ కాలానికి అది అవసరం. ఎగ్జాక్ట్లీ. మై పర్సనల్ ఫేవరెట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ హిమ్ వేర్ ఫిల్మ్స్ లైక్ దేవదాస్, బాట్సారి, సీతారామయ్య గారు మనవరాలు. ఏ సినిమాలో ఆయన అండర్ ప్లే చేసినప్పుడు నాకు నాకు విపరీతంగా నచ్చారు ఆయన, లైక్ యూ నో హిస్ పర్ఫార్మెన్సెస్. కొన్ని సినిమాలు కొంచెం డ్రమాటిక్గా చేయాల్సి వచ్చింది. ఐ అంటే లైక్ యూనో ప్రేమాభిషేకం కానివ్వండి, లైక్ దట్స్ నాట్ ఇట్స్ ఇట్స్ డ్రమాటిక్ యాక్టింగ్, ఇట్స్ నాట్ న్యాచురల్. న్యాచురల్ యాక్టింగ్ ఇస్ సీతారామయ్య గారు మనవరాలు, ఇట్ ఈస్ బాట్సారి. మేఘ సందేశం కూడా, మేఘ సందేశం ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యూటిఫుల్ యాక్టింగ్, చాలా సటిల్ యాక్టింగ్. ఆయన సటిల్ యాక్టింగ్ చేసినప్పుడు తిరగలేదు అసలు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపో లేని విషయం వాస్తవం చెప్పాలి. ఇక మీ మీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా చెప్పుకో? ఏమండి, వీఆర్ నాట్ వీఆర్ ఓకే అండి. ఎందుకంటే ఆయన ఏమండి అందరూ ఏదో ఒక టైంలో చనిపోవాలి. ఎగ్జాక్ట్. ఆయన బ్రహ్మాండంగా బ్రతికారు, ఆయన లైఫ్ ఇప్పుడు బ్రహ్మాండంగా బ్రతికారు. అండ్ ఆయన చివరి దశ కూడా లైక్ ఇట్ వాజంట్, ఆయన అంత సఫర్ అవ్వలేదండి. యూనో ఒక క్యాన్సర్ వచ్చినా కూడా లైక్ వీఆర్ థ్యాంక్ఫుల్ దట్ ఓకే మేబీ వన్ ఆర్ టూ మంత్స్ ఆఫ్ ఇంటెన్స్ సఫరింగ్, బట్ హీ లివ్డ్ ఎ గ్రేట్ లైఫ్. అండ్ చనిపోవటం కూడా ఒక సుఖంగా చనిపోవటం అనేది ఒక అదృష్టం. ఓకే. అంటే బాధపడ్డ ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది, షీ సఫర్డ్ ఫర్ మెనీ ఇయర్స్. మై గ్రాండ్ ఫాదర్ లైక్ డింట్ సఫర్ లైక్ టూ మచ్. ఓకే. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 2012లో డయాగ్నోస్ చేశారు. సెప్టెంబర్ 2013లో క్యాన్సర్ అని తెలిసింది. విదిన్ 5 మంత్స్ హీ వాస్ గాన్. విదిన్ 4 or 5 మంత్స్ ఇప్పుడు జాన్యురి 2014 ఐ థింక్ హీ వాస్ గాన్. హీ హ్యాడ్ అ గ్రేట్ లైఫ్ అండ్ హీ హ్యాడ్ లైక్ అ కంఫర్టబుల్ డెత్. సో వీఆర్ ఆల్ హ్యాపీ, వీ మిస్ హిమ్, బట్ వీ ఆల్ మిస్ హిమ్ అండి. ఎప్పుడు కానీ మా థాట్స్లో ఎప్పుడు ఉంటారు. అండ్ లైక్ యూనో నాకు ఇప్పుడు మొన్నే అనిపించింది, నాకు ఈ సినిమా చూస్తే ఆయనకు విపరీతంగా నచ్చేదండి ఈ సినిమా. నాకు అనిపించింది ఒక చిన్న థాట్ ఉంది, ఆయన ఉంటే ఈ సినిమా చూసుంటే సంతోషపడేవారని. అదేవిధంగా లైక్ యూనో మాకు ఉంటుంది ఇప్పుడు రేపు అఖిల్ సినిమా రాబోతుంది. అండ్ యూనో హీ వుడ్ హెవ్ లైక్ టు సీ అఖిల్ ఆల్సో గెట్ హిస్ బ్రేక్, గెట్ హిస్ ఓపెనింగ్. ఎందుకంటే ఫస్ట్ సినిమా డిసప్పాయింట్ చేసింది. లైక్ చిన్న థాట్ ఉంటుంది మాకు, ఉంటే బాగుండే అని. కానీ హీ లివ్డ్ గ్రేట్ లైఫ్ అండ్ హ్యాడ్ అ కంఫర్టబుల్ డెత్. సో వీఆర్ థ్యాంక్ఫుల్ అండి. అంటే చివరి రోజుల్లో కూడా ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నారు అని చెప్పి దాసరి గారు చెప్పడం జరిగింది బయట. అంటే ఆఖరి సినిమా ప్రేమాభిషేకం సినిమా చూశారని చెప్పేసి ఒక బయట కూడా ఇవ్వటం జరిగింది. టీవీలో చూసుంటారండి అంతే. నేను ఆఖరి సినిమా యాక్చువల్గా నేను థియేటర్కి తీసుకెళ్ళాను. నేను సీ డిడ్ సమ్ స్ట్రేంజ్ థింగ్స్ లైక్ ఇప్పుడు ఆఖరి దశలో కూడా ఇప్పుడు ఒక టెస్ట్ మ్యాచ్కి తీసుకెళ్ళాను నేను. యాక్చువల్గా స్టేడియంకి తీసుకెళ్ళాను బికాజ్ హీ లైక్డ్ సచిన్ టెండూల్కర్ సో మచ్. ఒక టెస్ట్ మ్యాచ్ స్టేడియంకి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి హీ సా సచిన్ టెండూల్కర్ బ్యాట్ యూనో లైవ్. అండ్ దెన్ ప్రసాద్ ల్యాబ్కి ఒక థియేటర్ ఇంగ్లీష్ సినిమాకి గ్రావిటీ అని ఒక ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళాను నేను. సో హీ వాజ్ వెరీ యాక్టివ్ లైక్ యూనో టిల్ హిస్ లాస్ట్ స్టేజెస్. హీ లవ్డ్ క్రికెట్,
అండ్ సినిమాలు చూసేవారు, కొన్ని తెలుగు సినిమాలు కూడా చూశారు ఆఖరి దశలో. యా, బట్ హీ వాజ్ వెరీ యాక్టివ్. ఇక మీ మామయ్య గారి విషయానికి వస్తే, ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకుంది అండి, లివ్ లైఫ్ కింగ్ సైజ్ అండి. అంటే బేసిక్గా అంటే ఐఎమ్ వెరీ కన్జర్వేటివ్, ఐ వుడ్ లైక్ టు లివ్ లైక్ దాట్ అండి కొంచెం. ఓకే, ఎందుకంటే ఆయన హీ లైక్స్ టు లివ్ లైఫ్ వెల్, హీ లైక్స్ టు వర్క్ హార్డ్ అండ్ లివ్ వెల్. లైక్ హీస్ గాట్ అ గ్రేట్ బిజినెస్ సెన్స్. అండ్ నేను కొంచెం ఐఎమ్ మోర్ ఆఫ్ అ రిక్లూస్. హీస్ బికమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ టీవీ షో స్టార్ట్ చేయడం అప్పటి నుంచి లైక్ యునో హీస్ బికమ్ మోర్ ఓపెన్ నౌ. ఇప్పుడు తాత చనిపోయే ముందు లైక్ యునో వీ ఆర్ ఆల్, తాత వాజ్ లైక్ ద పేట్రియార్క్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీ వాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫ్యామిలీ. తాత చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫ్యామిలీ ఇస్ చిన్మామ. ఓకే, సో హీఈస్ టేకెన్ ఓవర్ దట్ రోల్, సో హీఈస్ మోర్ ఓపెన్ నౌ. లైక్ యునో ఇప్పుడు హీఈస్ క్వైట్ దేర్ విత్, హీ నోస్ లైక్ యునో హీ రిప్రజెంట్స్ ఆ ఫ్యామిలీ నౌ ఆఫ్టర్ తాత. సో అండ్ హీ లివ్స్ లైఫ్ వెల్ అండి, లైక్ హీ లివ్స్ లైఫ్ వెల్, లైక్ హీ ఎంజాయ్స్ హిస్ లైఫ్, హీ వర్క్స్ హార్డ్ అండ్ హీ ఎంజాయ్స్ హిస్ లైఫ్ వెల్. నేను ఆ ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ నాకు కొంచెం తక్కువ. ఐ వెరీ స్మాల్ థింగ్స్ సాటిస్ఫై మీ, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. లైక్ యునో ఐ విష్ ఐ కుడ్ లైక్ యునో బీ లైక్ హిమ్. వన్ మోర్ థింగ్ ఇస్ హిస్ చాయిస్ ఆఫ్ మూవీస్. లైక్ ఐ థింక్ హీస్ ట్రాన్జిషన్ ఇప్పుడు కొత్త బ్యాచ్ వచ్చినా కూడా లైక్ చాలా చక్కగా ట్రాన్జిషన్ అయిపోతున్నాడు తను. లైక్ యునో హీ స్టిల్ హ్యాస్ ఎ స్పేస్ అండ్ హీ స్టిల్ తన స్ట్రైక్ రేట్ ఇప్పుడు ఎవరితో పోల్చినా కూడా లైక్ యునో హిస్ హిట్ రేట్ ఇస్ లైక్ యునో ఆల్మోస్ట్ 100% ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్, వెదర్ ఇట్స్ టీవీ ఆర్ వెదర్ ఇట్స్ మూవీస్. అండ్ చాలా డైవర్స్ పాత్రలో హీస్ సెలెక్టింగ్ హిస్ స్క్రిప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ వెల్ యాక్చువల్లీ. ఒకవైపు లైక్ యునో ఇప్పుడు ఏమంటారు, మాస్ మూవీలు చేసినా ఒకవైపు క్లాస్ మూవీలు చేసినా కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ లైక్ యునో ఇట్స్ ట్రాన్జిషన్ ఇస్ వెరీ వెరీ నైస్ ఐ ఫీల్. అండ్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వచ్చింది, అది మంచి సినిమా కాదండి. స్నేహం అంటే ఇదేరా కదా, అది చేయటమే తప్పు అది యాక్చువల్గా. ఎందుకంటే అది మేము దే విల్ నెవర్ యాక్సెప్ట్ బోత్ ఆఫ్ అస్ ఇస్ ఫ్రెండ్స్ అండి. లైక్ ఓకే, దే వుంట్ హ్యావ్. అండ్ ద స్క్రిప్ట్ ఆల్సో వాజ్ నాట్ ఇట్ వాజంట్ అ గ్రేట్ స్క్రిప్ట్, బట్ అది అప్పుడు కొన్ని జరుగుతాయి, అప్పుడు కొన్ని అవకాశాలు. బికాజ్ ఎందుకంటే అప్పుడు చిన్మాయ వరుసగా సూపర్ గుడ్ ఫిల్మ్స్తో లైక్ యునో హీ హ్యాడ్ 2 హిట్స్, సో ఐ థింక్ హీ వాంటెడ్ టు కంటిన్యూ, హీ హోప్డ్ ఇట్ వుడ్ కంటిన్యూ విత్ ద స్నేహం అంటే ఇదేరా. ఓకే, ఎందుకంటే స్నేహం అంటే ఇదేరా తమిళ్లో బాగా ఆడింది, విజయ్ సూర్య చేశారు అది. ఓకే, కానీ తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వలేకపోయింది. అండ్ ఐ థింక్ దే డిడ్ంట్, ఇట్ వాస్ బియర్డ్ టు సీ లైక్ యునో బోత్ ఆఫ్ అస్ అస్ ఫ్రెండ్స్ అండి. ఓకే, కొన్ని సీన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి, ఎందుకంటే సెకండ్ హాఫ్లో నేను కొడతాను చిన్మాయని. ఐ డోంట్ థింక్ ఆడియన్స్ విల్ టేక్ దాట్, లైక్ యునో దే విల్ స్టిల్ థింక్ వై యువర్ ఇస్ నెఫ్యూ, హౌ యువర్ హిట్టింగ్ హిమ్. అది ఉంటుంది మన ఆడియన్స్కి ఉంటుందండి. ఆన్ సెట్లో కూడా మీకు ప్రాబ్లం అనిపించిందా ఆ సీన్ చేసేటప్పుడు? ప్రాబ్లం అనిపించింది. ఓకే, అండ్ నాకు నేను 2 సినిమాలు చేశాను, ఒకటి చిన్మాయతోను ఒకటి తాతతోను, ఆ రెండు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినాయి. సీ బోత్ దోస్ ఫిల్మ్స్ ద స్క్రిప్ట్స్ వర్ నాట్ స్ట్రాంగ్ యాజ్ ఇట్ ఈస్. ఒకటి ఇప్పుడు తాతతో పెళ్లి సంబంధం అనే సినిమా చేశాను, అది కేవలం తాతతో పనిచేయాలని చేశాను, రాఘవేంద్రరావు గారితో పనిచేయాలని చేశాను. ఓకే, బట్ స్క్రిప్ట్ హ్యాడ్ ఇట్స్ ప్రాబ్లమ్స్. స్క్రిప్ట్కి ఇట్ వాజ్ నాట్ అ స్ట్రాంగ్ స్క్రిప్ట్. అదేవిధంగా ఇప్పుడు స్నేహం అంటే ఇదేరా కూడా ఇప్పుడు చిన్మాయతో పనిచేయాలని ఫోర్స్ చేసి చేశాను, అండ్ దట్ స్క్రిప్ట్ ఆల్సో వాజంట్ అ స్ట్రాంగ్ స్క్రిప్ట్. ఓకే, సో బోత్ డిసప్పాయింట్ చేశాయండి. యాక్చువల్గా మీరు మనం సినిమాలో లేకపోవడానికి కారణం ఏంటండి? ఐ డెంట్ ఫైండ్ ఎనీ నీడ్ అండి ఇన్ దట్ మూవీ. ఇన్ఫ్యాక్ట్ నాకు అవసరం అనిపించలేదు నాకు, మొత్తం ఫ్యామిలీతో నాకు నిజంగా నాకు అనిపించలేదండి. నాకు ఎక్కడ పెడతారండి ఏదో ఒక సాంగ్లో ఊరికే ఏదో అంటే, దేర్ సో మెనీ థింగ్స్ లైక్ యునో ద ఫిల్మ్ వుడ్ హావ్ వర్క్డ్ ఈవెన్ ఇఫ్ అమితాబ్ బచ్చన్ డెంట్ పికప్ దట్ ఫోన్, ఈవెన్ ఇఫ్ అమలా వాజ్ ఇన్ దేర్ ఇన్ దట్ ఫిల్మ్, యూనో దేవర్ లైక్ లిటిల్ గిమిక్స్ దేర్, బట్ ద ఫిల్మ్ వాజ్ సో గుడ్ ఇట్ వుడ్ హావ్ వర్క్డ్ విత్ జస్ట్ తాత, చైతన్య, అఖిల్ అండ్ చిన్మామ. అవును, అఖిల్ వాజ్ జస్ట్ ద ఐసింగ్ ఆన్ ద కేక్ దట్ వన్ సీన్. వీళ్ళు ఎలా ఉంటారండి మీతో, అఖిల్ గారు కానీ? మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం.
చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఆర్ ఎంటైర్ ఫ్యామిలీ. వీ వర్క్ టుగెదర్ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు లైక్ యూనో కలిసి ఉంటాం ఎప్పుడు. అండ్ వీ టేక్ ట్రిప్స్ టుగెదర్ లైక్ యూనో వీ ఎంజాయ్ ఈచ్ అదర్స్ కంపెనీ. వీ ఆల్ వెరీ క్లోజ్. జనరల్గా ఎవరైనా హీరో లేజర్ టైంలో పార్టీలు కానీ పబ్బులు కానీ తిరుగుతూ ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, వాటికి మీరు విరుద్ధమా? లేదండి, అవి కూడా విరుద్ధం అని కాదు, ఏదైనా కంట్రోల్గా చేయాలండి. ఓకే, దేనికి విరుద్ధం అనేది ఏం లేదండి. ఇప్పుడు ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు నేను ఓ రాముడు మంచి బాలుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను ఎప్పుడు పూజలు చేస్తాను అని ఎవరు అనుకుంటారండి. నో, అప్పుడప్పుడు వెళ్తామండి, డెఫినెట్గా వెళ్తాం, కానీ లైక్ వర్క్ ఉన్నప్పుడు వెళ్ళాం, వి కంట్రోల్గా వెళ్తాం అంతే. లైక్ యూనో వి ఎంజాయ్ లైక్ సమ్ టైమ్స్ వీ హ్యాడ్ అ రెస్టారెంట్ ఆల్సో. ఇప్పుడు మా మామయ్య రెస్టారెంట్ ఎన్ గ్రిల్ అని ఉండేది. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు సొసైటీ మొత్తం ఇట్స్ వెరీ డిఫరెంట్ కదండి. ఇట్స్ నాట్ యూ హ్యావ్ అ లాడ్ ఆఫ్ రెస్టారెంట్స్, యూ హ్యావ్ అ లాడ్ ఆఫ్ బార్స్, యూ హ్యావ్ అ లాడ్ ఆఫ్ పబ్స్. ఏదైనా చేసినా కొంచెం లిమిట్గా చేయాలండి అంతే. లిమిటెడ్గా చేస్తే ఇట్స్ నో ప్రాబ్లమ్, ఇట్స్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ మీ కెరీర్లో ఫస్ట్ భూమిక గారి దగ్గర నుంచి జయలియా కానీ ఇట్లా అందరు కూడా ఫస్ట్ మూవీ మీతో స్టార్ట్ అయ్యారు, వాళ్ళ కెరీర్ మాత్రం వాళ్ళు పెద్ద స్టార్లుగా వెళ్ళిపోయారు, ఒక రకంగా మీది లక్కీ హ్యాండ్. ఓన్లీ భూమిక వాజ్ మై ఫస్ట్ యాక్ట్. ఇప్పుడు జెనిలియా యాక్చువల్గా షీ ఆల్రెడీ తెలుగులో డెబ్యూ ఫస్ట్ మూవీ అంతేనండి, వాళ్ళిద్దరేనండి. మీరు ఎక్కువగా ఫ్రీ టైమ్ దొరికితే ఎక్కువగా మీరు ఎక్కడ, మహేష్ బాబు గారి ఇంటికి లేకపోతే ఇంటి ఎక్కువగా వెళ్తూ ఉంటారని చెప్పి తెలిసింది? లేదండి, అది ముందు మేము ముందు కలుసుకునేవాళ్ళం, ఇప్పుడు అంత కాదు. ఇప్పుడు లైక్ యూనో బికాస్ హీఈస్ అ ఫ్యామిలీ మ్యాన్ అండ్ బీ మీట్, ఎందుకంటే నేను వారం క్రితమే కలిశాను నేను యాక్చువల్గా వాళ్ళ బావ ఇంట్లో, వాళ్ళ బావ జయగల్ల, లైక్ హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ మైన్ అండ్ అలాగే కలుసుకున్నాం యాక్చువల్గా. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్, ఒక వారం క్రితమే కలుసుకున్నాము. బట్ ఇప్పుడు ముందు అంత కాదండి, బట్ అప్పుడప్పుడు కలుసుకుంటాం ఇప్పుడు. అంటే జనరల్గా మీరు ఫ్రీ టైం అయితే ఎక్కడ స్పెండ్ చేస్తారండి? నేను ఫ్రీ టైం అంటే ఎక్కువ ఇంట్లో ఉంటానండి, ఎక్కువ ఇంట్లో ఉంటాను లేకపోతే జిమ్కి వెళ్తాను ఎక్కువ. జిమ్, గోయింగ్ టు ది జిమ్ అండ్ వర్కింగ్ అవుట్ ఈస్ లైక్ రిలీజియన్ ఫర్ మీ. అండ్ ఎక్కువ మా సిస్టర్ ఇంట్లో ఉంటాను, మా మేనకోడలతో టైం స్పెండ్ చేస్తాను. ఐ లైక్ ఈటింగ్ అవుట్ అ లాట్, సో ఈ రెస్టారెంట్స్కి వెళ్తాను నేను. ఐ లైక్ ఈటింగ్, ఐఎమ్ తిండి ప్రియుడు అంటారు కదా, ఐ లైక్ ట్రయింగ్ డిఫరెంట్ రెస్టారెంట్స్, డిఫరెంట్ క్విజీన్స్. ట్రావెల్ ఎక్కువ చేయను, బట్ నాకు ఇప్పుడు ఒక ట్రావెల్ బ్యాచ్ ఉన్నారు కొంతమంది, ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో ఫ్రీ టైం ఉన్నప్పుడు లైక్ యునో ఐ లైక్ టు ట్రావెల్. నౌ ఐఎమ్ స్టార్టింగ్ టు ట్రావెల్, ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఇట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేస్తామండి లైక్ యునో, సో ఐఎమ్ ఇప్పుడు ఐ జస్ట్ ప్లాన్డ్ అ ట్రిప్ టు రష్యా నౌ ఫర్ ద వరల్డ్ కప్ ఇప్పుడు నెక్స్ట్, సో నెక్స్ట్ సమ్మర్. సో బేసిక్లీ దాట్ క్లాస్మేట్ వైఎస్ అవునండి, మీ ఇద్దరి మధ్య మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏదని చెప్పండి. అది ఆల్రెడీ చాలా మందికి తెలుసు కదండి, ఆ గాడ్ ఎపిసోడ్ కాదు, చాలా మందికి తెలుసు అండి. ఇప్పుడు మా తాతగారు పట్టుకుని ఏంటిదండి అది? ఏం లేదు, ఒకరోజు మేము తను నేను ఏదో రెస్టారెంట్కు ఎక్కడికో వెళ్ళి కొంచెం ఇంటికి లేట్గా వచ్చామండి. ఓకే, తను నా ఇంట్లోనే పడుకోమని చెప్పాను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మళ్ళీ లేట్గా వెళ్తే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అని చెప్పి. సో మా ఇంటికి రావటం జరిగింది కొంచెం లేట్గా అంటే ఐ థింక్ ఇట్ వాజ్ 11:30-12. నా ఇల్లు తాళాలు మర్చిపోయాను నేను. సో నా బెడ్రూమ్ ఏమో తాత బెడ్రూమ్ పైన ఉండేది, సో అది నా బెడ్రూమ్కి ఎక్కాలి. ఓకే, సో అది ఒక రీలింగ్ ద్వారా అది గోడ ఎక్కి అలా నా బెడ్రూమ్కి వెళ్ళే ప్రాసెస్లో కింద నుంచి జగన్ నన్ను హెల్ప్ చేస్తూ ఉన్నాడు పెట్టడానికి. అది ఎక్కే ప్రాసెస్లో కరెక్ట్గా సౌండ్ వినిపించి తాతగారు బయటకు వచ్చారు. ఆయన కట్ చేస్తే నేను పైన, జగన్ ఏమో నన్ను హెల్ప్ చేయటం. జగన్ ఎప్పుడు కలవలేదు. తాత వాజ్ లైక్ తాత రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్ అని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ క్వైట్ అ ఫనీ ఎపిసోడ్ యాక్చువల్లీ. అప్పుడు ఏజ్ ఎంత ఉంటుందండి? అప్పుడు ఏజ్ ఐ థింక్ వీ వర్ ఇన్ 9th grade ఐ థింక్. సో ఇప్పటికీ మీ రిలేషన్ కంటిన్యూగా బాగుంది? కలిసి చాలా రోజులైందండి, బికాస్ హీ దట్స్ లైఫ్ అండి, బికాస్ హీఈస్ ఇన్ పాలిటిక్స్ లైక్ యూనో ఐఎమ్ ఎన్ యాక్టర్. రెగ్యులర్గా కలుసుకునేది లేదండి. ఇప్పుడు లాస్ట్ టైం నేను యాక్చువల్గా కలిసింది ఒక 2 సంవత్సరాలు అయిందండి, తాతగారు చనిపోయినప్పుడు కలవటానికి వచ్చారు. మీరు ట్రావెల్ అంటే 10th వరకు ఉన్నారా సార్? లేదండి, 12th వరకు కలిసి చదువుకున్నాం. దాని తర్వాత యుఎస్ కూడా మేము యూనివర్సిటీకి వాళ్ళ ఫాదర్
యుఎస్కి పంపారు. మేము యుఎస్ కూడా కలిసి వెళ్ళాము మేము, కానీ తనకి అక్కడ నచ్చలేదు. ఓకే, సో తిరిగి వచ్చేసాడు. ఒక వన్ సెమిస్టర్ అక్కడ చదివి యుఎస్లో కూడా కలిసి చదువుకున్నాం మేము. మీరు యాజ్ ఏ ఫ్రెండ్గా అతను మీరు గమనించింది ఏమన్నా? లేదండి, నాకు చిన్నప్పుడే తెలుసు అండి. దాని తర్వాత నేను టచ్లో నాట్ ఇన్ టచ్ ఆ టైంలో, లైక్ యూనో ఐ న్యూ హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అప్పుడు. ఆ టైంలో కూడా ఓకే, హీ వాజ్ వెరీ పొలిటికలీ ఇన్క్లైన్డ్ ఈవెన్ బ్యాక్ దెన్. ఓకే ఓకే. బట్ ఆఫ్టర్ దాట్ లైక్ యూనో నేను కలుసుకుని లైక్ యూనో వీ హావెన్ టాక్డ్ అబౌట్ ఐఎమ్ వెరీ ఏ పొలిటికల్, నాకు పాలిటిక్స్ గురించి నాకు అసలు ఏం తెలియదు అండి. మీకు బాగా ఇబ్బంది కలిగించిన గాసిప్ ఏంటి? నేను అసలు చదవనండి, నాకు అసలు నేను అసలు టీవీ ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఎప్పుడైనా గాసిప్ ఈ గాసిప్ అరే ఎందుకు ఇలా నన్ను అసలు ఎఫెక్ట్ అవ్వదండి నాకు నిజంగా. నేను నిజం చెప్తున్నానండి, నేను కొన్ని నవ్వుకున్నారా? కొన్ని చదువుకున్నాను, కొన్ని చదువుతానండి, నాకు ఎక్కడో కానీ నవ్వుకున్నాను అంతే. ఐ డోంట్ ఈవెన్ ఫ్రికెన్ కేర్ అబౌట్ దట్. ఓకే ఓకే. లైక్ ఐ థింక్ దేర్స్ కపుల్ ఆఫ్ యూట్యూబ్లో లైక్ యూనో దే సెన్సేషనలైజ్ అ ఫ్యూ థింగ్స్. సమ్మన్ టోల్డ్ మీ లైక్ యూనో దట్ ఒకటి మా సిస్టర్ మూలంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఏదో డిస్టర్బ్ అయిపోతుంది నా కెరియర్స్ మా సిస్టర్ మూలంగా, అది నవ్వుతూ ఉన్నాం మేము అందరం. ఇంకోటి ఏమో మొన్న ఐ రెడ్ సంథింగ్ దట్ యునో చిన్మామ అండ్ మీ ఆర్ హ్యావింగ్ సమ్ పర్సనల్ ఇష్యూస్. ఐఎమ్ లైక్ వే ద హెల్ డస్ ఆల్ దిస్ కమ్ ఫ్రమ్ అని అంటే లైక్ యునో పీపుల్ లైక్ మేకప్ సో మచ్ షెట్ బికాస్ ఇస్ ది ఇంటర్నెట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇట్ డజంట్ అప్సెట్ మీ యాక్చువల్లీ. లైక్ నేను అసలు దానికి రియాక్ట్ అవ్వను కూడా అసలు, బికాస్ ఐ డోంట్ ఈవెన్ థింక్ ఇట్స్ వర్త్ రియాక్టింగ్. లైక్ యూనో ఇట్స్ ఏమంటారంటే ఇప్పుడు ఒక ఇట్స్ లైక్ వన్ స్మాల్ మస్కిటో లైక్ యూనో ఆర్ పురుగు, ఐ జస్ట్ లైక్ షూట్ ఆఫ్ దెమ్. దట్స్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, బట్ ఐ డోంట్ రీడ్. ఏంటంటే ఐ డోంట్ రీడ్ ఇంటర్నెట్ సైట్స్, ఐ డోంట్ రీడ్ గాసిప్ కాలమ్స్, ఐ డోంట్ వాచ్ టీవీ. అంటే మూవీస్ కూడా చూడరండి? మూవీస్ చూస్తానండి, ఓన్లీ మూవీస్ చూస్తాను. మిగతా సినిమాలు, సినిమాలకి ఏమైనా మంచి టాక్ వస్తే లైక్ సినిమా బాగుంటే నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను నేను, అది మాత్రం చేస్తాను. బట్ నో టీవీ, నో ఇంటర్నెట్ రీడింగ్, నో ఐ డోంట్ గెట్ ఇన్ టు లైక్ రీడింగ్ ఆల్ దీస్ వెబ్సైట్స్. ఐ జస్ట్ డోంట్ వెదర్ ఇట్స్ ఇంగ్లీష్, హిందీ ఆర్ లైక్ నేను టీవీ కూడా నేను చూడటం మానేశాను. నేను లైక్ టీవీ న్యూస్ కానీ, తెలుగు న్యూస్ కానీ, హిందీ న్యూస్ కానివ్వండి, ఐ వాచ్ స్పోర్ట్స్, ఐ వాచ్ మూవీస్, దట్స్ ఇట్. ఫ్యూచర్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారితే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని చూజ్ చేసుకుంటారు? ఏ టైప్ అనేది ప్రత్యేకంగా ఏ టైప్ అనేది ఏం లేదండి. నేను ఇప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు లైక్ స్క్రిప్ట్ని డ్రైవ్ చేయాలి, కథని డ్రైవ్ చేయాలి. దే షుడ్ బి ఆథర్ బ్యాక్డ్ అండి. ఆథర్ బ్యాక్డ్ రోల్స్ ఏదైనా, వెదర్ ఇట్స్ అ హీరో ఆర్ వెదర్ ఇట్స్ అ విలన్ ఆర్ వెదర్ ఇట్స్ అ క్యారెక్టర్ యాక్టర్, బలంగా ఉండే రోల్ అయితే ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ అండ్ ఐఎమ్ ఓపెన్ టు ఎనీ మీడియం ఆల్సో. ఎందుకంటే ఇప్పుడు ముందులాగా ఇప్పుడు సినిమాలే కాదు, ఇప్పుడు నౌ యూ హ్యావ్ టెలివిజన్. ఇప్పుడు టెలివిజనే కాదు, ఇప్పుడు లైక్ యూనో పీపుల్ ఆర్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. లైక్ రానా ఇస్ డూయింగ్ అ టాక్ షో, లైక్ చిన్మామ డేడ్ టాక్ షో, తారక్ డేడ్ టాక్ షో, థింగ్స్ ఆర్ బ్రాంచింగ్ అవుట్. సో నౌ యూ హ్యావ్ ది ఇంటర్నెట్ యాజ్ వెల్. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఉంది, ఇప్పుడు లైక్ ఇప్పుడు వెబ్ సిరీస్, ఇప్పుడు అన్ని మీడియా అనేది ముందులాగా ఇట్స్ దే సో మెనీ ఆవెన్యూస్. సో ఎన్ని ఆవెన్యూస్లో ఒక హీరోగా, ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ యాక్టర్గా రోల్స్ బాగుంటే ఏదైనా చేస్తానండి. ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ఎనీ మీడియం. ఇంతకుముందు ప్రొడ్యూసర్గా అన్నారు కదా, చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ అన్నట్టుగా ఒక మాట చెప్పారు. సో అట్లా అంటే ఇన్ ఫ్యూచర్లో మీరు డైరెక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ మారే అవకాశం? డైరెక్టర్గా మారే అవకాశం ఇప్పుడు ప్రస్తుతం ఏం అనుకోవట్లేదు. నేను డైరెక్షన్ చేయనండి, బట్ మేబీ ఐ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ప్రొడక్షన్. మేబీ ప్రాబ్లీ ఇన్ అబౌట్ ఏదైనా మంచి స్క్రిప్ట్, ఒక మంచి డైరెక్టర్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ. ఇప్పుడు లైక్ టుమారో ఐ మే వాంట్ టు ప్రొడ్యూస్ అ మూవీ విత్ సమ్వన్ ఎల్స్. ఓకే, బయట వాళ్ళకి అవకాశం ఏంటమా? యా ఓకే. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లైక్ యూనో రైట్ నౌ వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్ విత్ రాజ్ తరుణ్, రంగుల రాట్నం అని. ఓకే ఓకే. సో వీ ఆల్వేస్, ఇప్పుడు ముందు కూడా అలా చేసాము, ముందు కూడా అవుట్సైడ్ ప్రొడక్షన్స్ చేసామండి, ఉయ్యాలా జంపాలా చేసాము. నాతోనే కాదు, ఇప్పుడు అవకాశం వస్తే నాకు మంచి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే ఇప్పుడు వేరే వాళ్ళతో ప్రొడ్యూస్ చేయడానికి కూడా నేను రెడీ అండి. కానీ ఒక సంవత్సరం వరకు ఇప్పుడు వరుసగా నేను ఐ హ్యావ్ 3 మూవీస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. So I have not 3 movies, about I have one movie on hand right now. Okay. And unko movie nen principal ga opukunnanu nenu. So for the next 1 year matram nen cheyanu production, but dan tarvata production lo dige avakasam undandi. Ippudu varaku mee career lo meer chesina cinema lo meeku satisfaction galigichina character entandi?
కష్టం అండి. ఈ సినిమా ముందు నాకు 500 డేస్ సినిమాలు వచ్చినాయండి యాక్చువల్గా. ఓకే, లెక్క పెడితే అంటే ఇప్పుడు 100 డేస్ అనే కల్చర్ ఇప్పుడు పోయింది అసలు పూర్తిగా. ఐ థింక్ ఇప్పుడు నాకు ప్రతి సినిమా నాకు ఒక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఓకే, ఫస్ట్ 4 ఇయర్స్ తర్వాత ఉన్నాక ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫిల్మ్ సత్యం. సో ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ. దాని తర్వాత నాకు గౌరీ ఒక మాస్ ఇమేజ్ ఇచ్చింది వెంటనే. ఎగ్జాక్ట్లీ దానికి మళ్ళీ ఒక తిప్పు తిప్పి మళ్ళీ నాకు ఒక డిఫరెంట్ ఒక క్లాస్ ఇమేజ్, ఒక ఓవర్సీస్లో ఒక ఇమేజ్ ఇచ్చింది నాకు గోదావరి అండి అప్పుడు. సో ఎవ్రీ ఫిల్మ్ ఇట్స్ గాట్ ఇట్స్ ప్లేస్. ఇప్పుడు లిటిల్ కిడ్స్ వాక్ అప్ టు మీ అండ్ లైక్ యునో దే టాక్ అబౌట్ గోల్కొండ హై స్కూల్. They remember me because of Golconda High School. So, I don't know which film is like, you know, more special. And I can't tell like, you know, each film is like special in its own way. Aadavallani adigithe Godavari antaru. Maasavallani adigithe Gauri antaru. Endukandi meer Gauri land maas cinemalu cheyaledani. Meeku nachapochu ippudu aadavallaki they don't want me to do that. So, but then like kids ask me like, why don't you do a film like Golconda High School? Golconda High School. So, every film it's got its special place and like, you know, I've had like, you know, 5 or 6 successful films in 22 films. All of each one has its own place. Success failure pakkam pedithe failure annapudu aina gaani year ki oka 2 or 3 films chestu vacharu edaina oka year lo oka movie atla raavatam atla jarigindi. Yeah, aithe meer oka 4 years anukunta mee entire career lo movies raala. ఒక 4 ఇయర్స్ రాలేదండి. యా, అంటే ఏంటి సార్ రీజన్ ఏంటి? స్క్రిప్ట్స్ నచ్చకపోవటం అండి, అంతే. కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ నేను కపుల్ ఆఫ్ టైమ్స్ నేను సినిమాలు కేవలం సినిమాలు చేయటానికి నేను ఒప్పుకున్నాను. ఓకే, అవి పెద్ద నచ్చకపోయినా కూడా చేయటం కంటిన్యూగా వర్క్ చేయాలనే దాంతో నేను ఒప్పుకున్నాను. ఓకే, అవి వర్కౌట్ కాలేదండి. ఓకే, నేను కేవలం పని చేయాలనే దాంతో చేయటం తప్పు. ఎందుకంటే లక్లీ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. నేను చెప్పాను కదా ఆర్థికంగా ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇప్పుడు ఐడ్ రాదర్ లైక్ గ్యాప్స్ అప్పుడప్పుడు వస్తాయండి, ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, చాలామందికి. మీరు ఎవరి కెరియర్లో చూసినా కూడా డెఫినెట్లీ అండి, ఎవరి కెరియర్లో చూసినా ఒక 2 సంవత్సరాలు సినిమాలు ఉండవు. అంటే లైక్ యూనో వెదర్ ఇట్స్ మహేష్, వెదర్ ఇట్స్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, వెదర్ ఇస్ చిన్మామా, ఆర్ వెదర్ ఇస్ వెంకటేష్ బావ, లైక్ దెల్ బి స్లాట్స్. వెదర్ ఇట్స్ అఖిల్, ఇప్పుడు అఖిల్ ఫస్ట్ సినిమా, దాని తర్వాత ఈ సినిమాకి ఒక ఆల్మోస్ట్ 2 ఇయర్స్ రిలీజ్కి ఇట్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్. సో ఇట్ హ్యాపన్స్ టు పీపుల్. ఎంటైర్ యువర్ లైఫ్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి సార్? మా అమ్మమ్మని సఫర్ అవటం చూడటం అండి. లైక్ అది అంటే బాగా సఫర్ అయింది చనిపోయే ముందు. చనిపోయే ముందే కాదు, లైక్ యునో షీ ద లాస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ దే వాజ్ అ లాట్ ఆఫ్ సఫరింగ్. ఓకే, అంటే షీ డిడ్ నాట్ హ్యావ్ అ కంఫర్టబుల్ డెత్. అంటే లాస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ నేను అదే ఇంట్లో ఉండేవాడిని కాబట్టి అది చూసి అలవాటైపోయింది కొంచెం. కానీ దట్ వాస్ ప్రాబ్లీ లైక్ అండ్ మా తాతగారు క్యాన్సర్ మూలంగా మరీ ఎక్కువ సఫర్ అవ్వలేదు, బట్ మేబీ 1 or 2 times హీ రియలీ సఫర్డ్. ఐ నెవర్ సా హిమ్ లైక్ దట్. ఐ థింక్ దట్ వాస్ ప్రాబ్లీ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్. హ్యాపీయెస్ట్ మూమెంట్ నా మేనకోడలు పుట్టినప్పుడు అండి. మీ కెరీర్లో ఎలాంటి మూవీస్ మీ దాకా వచ్చి చేజారిపోయాయి? ఒకే సినిమా అండి, కేవలం ఒకే సినిమా. ఇప్పుడు కెరీర్ బిగినింగ్లో నువ్వే కావాలి ఆఫర్ వచ్చింది. స్రవంతి రవికిషోర్ గారు నాకు నువ్వే కావాలి ఆఫర్ ఇచ్చారు. ఓకే, అది డేట్స్ మూలంగా చేయలేకపోయాను. ఎందుకంటే అప్పుడు నేను యువకుడు, పెళ్లి సంబంధం, 2 సినిమాలు కలిసి ఒకేసారి ఆ 2 సినిమాలు చేస్తున్నాను. అప్పుడు ఆ సినిమా చేయటం కుదరలేదు. నువ్వే కావాలి ఇస్ ద ఓన్లీ ఫిల్మ్ దట్ డింట్ దట్ ఐ రిగ్రెట్ నాట్ డూయింగ్. ఫర్దర్గా ఇప్పుడు ఏ ప్రాజెక్టులు చేస్తున్నారండి? ఒక థ్రిల్లర్ చేస్తున్నానండి. ఇట్స్ డ్రామా థ్రిల్లర్. కొత్త డైరెక్టర్, అతని పేరు అనిల్ శ్రీకంఠం. శ్రీనివాస్ అవసరాల దగ్గర అసోసియేట్గా పనిచేశాడు. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ క్యారెక్టర్ బేస్డ్ మూవీ. కొంచెం the character is not going to be a soft character. Let me adhi ni cheppanu kada munde. It's very poles opposite to this. Very interesting character actually. Malli Rava gurinchi emanna cheptalchukoned unda inga? Chaala kaalam tarvata oka chethiki oka manchi cinema vachindi. Unanimous ga manchi reviews vachayi. Prajal nunchi
విపరీతమైన ఆదరణ ఉంది. లైక్ యు నో ద పబ్లిక్ టాక్ ఈజ్ వెరీ పాజిటివ్. చూసిన వాళ్ళందరూ ఎస్పెషలీ ఇప్పుడు మా తాపత్రయం ఏంటంటే ఇంకా థియేటర్లకు పంపించడానికి ఆడియన్స్ని. యా బట్ చూసిన వాళ్ళందరూ దే ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ అ లాట్. నాకు ఇంత ఫ్యాన్ మెయిల్, కంగ్రాచులేటరీ మెయిల్, మెసేజెస్, కాల్స్ వచ్చి చాలా కాలం అయింది. అండ్ మై ఫోన్ ఇస్ ఫ్లడెడ్ విత్ మెసేజెస్ అండ్ విత్ ఫ్లడెడ్ విత్ ఫోన్ కాల్స్ అండ్ ఐమ్ జస్ట్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఐ వాంట్ థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ దాట్. ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ దాట్, ఫర్ ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ. ఇంకా లైక్ యు నో హూ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ విల్ ఫర్ మీ. దే ఫీల్ దట్ ఐ హ్యావ్ గుడ్ విల్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఇంకా ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రూవ్డ్ అగైన్. ఓకే, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లెజర్ అండి.